సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రెవెన్యూ కొత్త చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్ మరియు హరీష్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన నంగునూరు జెడ్పీటీసీ ఉమా వెంకటరెడ్డి సార్ గారు, ఇది పథకము అమలు చేసినందుకు చాలా సంతోషకరంగా అందరూ ప్రజలు మొత్తం సంతోషకరంగా భావిస్తున్నారు. మరి ఎవరైనా భూములు ఒకరు అమ్ముకుంటే ఒకరికి రిజిస్ట్రేషన్ చేశారు, సంతకాలు పెట్టించుకున్నారు, వాళ్ళ అంశాలు తీసుకున్నారు. ఎంతోమంది బాధపడ్డారు రైతులు. ఆయన రైతే రాజు కావాలని రైతుల బాధలను ఆయన ఆలోచించి ఈ పని అమలు చేసినందుకు చాలా సంతోషకరం. రైతులు మొత్తం సంతోషంగా ఉన్నారు. ఆయనకు రైతుల మీద ఆయన రైతు కనుక ఆయనకు రైతుల సమస్యలు తెలుసు కనుక రైతులను చాలా అడ్జేస్తున్నాడు, మంచి పథకంగా ఉన్నాడు. మన మంత్రి గారు హరీష్ రావు గారు కూడా మనతో ఉండి మనతో అన్ని చేసి ఆయన కూడా మన కష్టాలు సుఖాలు కూడా ఆయన తెలుసుకున్నాడు కనుక ఆయన కూడా ఇది ఆయన ఐదారోగ్యాలతో ఉండాలని భావిస్తున్నాను.